కేఎల్ మహేంద్ర గారు మాట్లాడుతుంటే అంటే ప్రతిపక్ష నాయకుడికి చాలా విలువ ఉండేది ఒక హోదా ఉండేది అంటే ప్రజా సమస్యలు గలమీపు మాట్లాడేది ఉండేది తర్వాత శాసనసభ ఆ రోజుల్లో ఎనిమిదిన్నరకు స్టార్ట్ అయ్యేది ఆ సందర్భంలో పట అర్జీదారులు ఎవరైనా సమస్యలు ఉన్నవాళ్ళు మంత్రుల ఇళ్ళల కంటే ఎక్కువ ప్రతిపక్ష నాయకుల ఇళ్ళ కాడ ఉండేది ఎందుకంటే మా ప్రశ్న అడగండి సార్ మా సమస్య తీర్చండి సార్ మంత్రుల దగ్గర బోండి సార్ ఇది అడగండి అని అట్టుండేది కాబట్టి ఆ రోజులు ఉన్నటువంటి ఆ హోదా ఆ ప్రతిపక్ష పాత్ర దురదృష్టవాసీ కారణాలు పోతే గంట సేపు చెప్పవలసి వస్తుంది వివిధ కారణాల వల్ల లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఇంకా వీళ్ళందరూ కూడా మేము అధిక అధికార పక్షంలో ఉంటేనే పనులు చేపించగలుగుతాము అనేటువంటి ఒక ఆలోచన రావడం మంచిది కాదు అంటే మీరు అంటే ప్రకారం ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా అంత బలంగా ఉంటుందని మనం అనుకోవాలి తప్పనిసరిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో పట నిజంగా కూడా అపోజిషన్ పార్టీస్ను చంపేయడం కూడా కరెక్ట్ కాదు అపోజిషన్ పార్టీస్ని నిర్వీరం చేయడం కూడా కరెక్ట్ కాదు అది ఇప్పుడు మీరు అంటున్నారు ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు మీరు మీకు పూర్తి స్థాయిలో బలం ఉన్నప్పుడు కూడా పోనీ మొదటిసారి వదిలేసింది రెండోసారి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పట్లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండోసారి ప్రతిపక్షాలు లేకుండా చేసింది మీకు గుర్తుందా అది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నా కదా ఆ గుర్తుందా మీకు విషయం గుర్తు గుర్తున్నప్పుడు అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు ఇప్పుడు ఎప్పుడు ఒక్కసారి మీ క్లిప్పింగ్ తీసి చూపించండి మీరు మాట్లాడిన విషయం పత్రికలు మీలాంటి వాళ్ళు అడిగితే చూపిచ్చారు కాదు నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు నేను చాలా సందర్భంలో కూడా మా పార్టీ మిత్రులతో ఫోరం తో మాట్లాడడం జరిగింది కేసీఆర్ గారు ఏమన్నారు అలా చెప్తే అంటే విన్నరు అంటే ఒక ఒక అంటే నాకు అరవై నాలుగు అరవై ఆరు వచ్చాము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకు కన్సాలిడేట్ కావాలి ఎందుకంటే మనకి చాలా తక్కువ మెజార్టీతో ఉన్న గవర్నమెంట్ అప్పుడు మాట్లాడారు రెండోసారి రెండోసారి గవర్నమెంట్ వచ్చింది మంచి మెజార్టీ వచ్చింది అప్పుడంతా అవసరం మరి ఎందుకు చేశారు మీరు అది మా నాయకుడు ఇంటర్వ్యూ మీరు వెళ్ళి నాకు చెప్పింది చీఫ్ మినిస్టర్ పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు డెమోక్రసీ లోపట పార్టీ లోపల తమ అభిప్రాయాలు చెప్తాం కానీ మెజార్టీ అభిప్రాయం నాయకుడు అభిప్రాయం ఫాలో కావాలి డెమోక్రటిక్ సెంట్రలిజం తప్పు చేసినా కూడా దాన్ని అంగీకరించాల్సింది అంటే తప్పు నా అభిప్రాయం అది కానీ పార్టీలో మెజార్టీ అభిప్రాయము జైన్ చేసుకున్నారు అంటే అప్పట్లో మీరు పార్టీ వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు వెంటాడుతున్నాయంట నిజమేనా కావచ్చు అప్పుడు అధికారంలో ఉండడం వల్ల కళ్ళు కప్పేసి మనం ఏం చేసినా కరెక్ట్ వెళ్ళాలి కళ్ళు కప్పేసి కరెక్ట్ పద పదజాలం కాదు స్ట్రేట్ గా ఆన్సర్ ఇచ్చాను కదా నేను ప్రతిపక్షాలు ఇప్పుడు మీ ప్రత్యర్థులు అంటున్నా ఇప్పుడు ఇప్పుడు నేను తప్పు పడతలేను కదా నేను ఐమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ వాళ్ళ మిమోర్షిని తప్ప పడతలేం కదా అంటే ఒక విషయం చెప్పండి చెప్తా మీ వాళ్ళందరూ స్పీకర్ గా ఇప్పుడు వెళ్ళి మీరు కూడా చెప్పారు స్పీకర్ కి మేము కంప్లైంట్ ఇస్తాము కంప్లైంట్ కాంప్లైంట్ దాని ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందపరిచినటువంటి ఒక ఒక అంటే ఆర్టికల్ లో ఇదో షెడ్యూల్ లో ఉంది టెన్త్ షెడ్యూల్ లో ఉంది టెన్త్ షెడ్యూల్ లో ఏదైతే ఈ విధంగా చేస్తే తప్పిదాము దీని స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఉంది దానిపైన మా పార్టీ నిర్ణయం ప్రకారంగా మా వాళ్ళు వెళ్ళి ఇలా స్పీకర్ గారికి పిటిషన్ ఇచ్చారు దాంట్ డిస్పోజ్ చేయాలని చెప్పి మీ ప్రెస్ బీట్ లో మాట్లాడడం జరిగింది అది మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు చెప్తున్నారు మరి అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ అనేది కనీసం మీరు చెప్పిన ఈ టెన్త్ షెడ్యూల్ అనేది ఇంతకు ముందు మీరే చెప్పారు నరేంద్ర గాని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి మీరు పిటిషన్ ఇచ్చానని చెప్పి కూడా మీరు చెప్పారు అవన్నీ అలాంటి అనుభవాలు ఉన్నా కూడా మీ పార్టీ ఎందుకు ఆ రకమైన ఒక డేంజరస్ గేమ్ ఆడిందండి అంటే భవిష్యత్తులో మనమే ఎప్పటికే అధికారంలో ఉంటామనే ఒక ఆలోచనతో చేసిందా ఏంటి అట్లా కాదు ఇప్పుడు సిస్టమ్ ఎటువంటి అట్లా ప్రవహించింది అన్ని రాజకీయ పార్టీ అందుకే మీరు ఒక జర్నలిస్ట్గా నేను ఒక పొలిటీషియన్గా ఒక లాయర్ బై ప్రొఫెషన్గా నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ ఈ రోజు ఈ దేశంలో తప్పిదం చేసింది రాజ్యాంగ స్ఫూర్తిగా వ్యవహరిస్తున్నారు ప్రతి రాజకీయ పార్టీ స్పీకర్ రోల్ ఎలా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలనేది ఇప్పుడు చెప్తున్నారు నేను అంటున్నది ఏంటంటే జరిగిపోయిన దాని కారణంగా చూపించే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మీరు చేస్తే తప్పు కాదు మేం చేస్తే తప్ప మీకు ఒక న్యాయం మాకొక న్యాయమా అని అడుగుతున్నారు మిమ్మల్ని కరెక్టే తప్పదు ఎవరు చేస్తారు తప్పదు ఆ తప్పులు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడుతున్నాయి అందరిని వెంటాడుతారు నన్ను టీఆర్ఎస్ ని గతంలో చేసి మరి మీరు సైలెంట్ గా ఉండాలి కదా మనం చేసినప్పుడు అప్పుడు ఓకే మీరు మీరు చెప్పారు కదా నేను ప్రేక్షక మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు నేను చెప్పడం వరకే నా బాధ్యత లీడర్ ఏది నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడాలి అన్నారు అట్లా కాదు చెప్పడం మన బాధ్యత చెప్పకపోతే తప్పు చెప్పిన అయిపోయింది దట్ ఇస్ హిస్టరీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న అవకాశాన్ని ఏమి చేయకుండా ఉండాలని మీరు అంటారా అంటే రాజ్యాంగం తప్పది ఈ రోజు మా పార్టీ నుంచి ఒక వ్యక్తి పోయినా కూడా మేమేమి స్పందించకుండా ఉండడం కూడా నేరమే అర్థమైందండి రాజ్యాంగం ఏం చెప్తుంది ఏంటంటే చెప్తున్నారు మీరు అనేది లీగల్ గానే లీగల్ గా మీరు పోరాడతారు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు మీరు అన్నట్టు కంపల్సరిగా సుప్రీంకోర్టు కనుక ఇచ్చిందంటే ఎవరైనా దానికి అబ్బాయి అవ్వాల్సిందే కదా దాని ఎవరు కాదనడానికి లేదు టిఆర్ఎస్ రెండోసారి గెలిచినప్పుడు ఎక్కువ సీట్లు వచ్చాయి ఎవరు ఊహించని విధంగా థంపింగ్ మెజారిటీ తోటి మీ పార్టీ గెలిచింది అంత గెలిచిన తర్వాత కూడా ప్రతిపక్షాలు మీరు దాకా ఒక మాట అన్నారు ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం అనేది మనుగడ సాగిస్తున్నాయి ఆ విషయం కేసీఆర్ గారు పలు సందర్భాలు అన్నారు మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు అలాంటి ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చిందంటారు మీకు తెలియదు అంటే అది ఇంకా పెద్ద ఇది కొత్త బ్రేక్ వినోద్ కుమార్ గారికి కేసీఆర్ గారి ఆలోచన తెలియకపోవడం అంటే నిర్ణయం నిర్ణయం కాదు ఎందుకు ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారు అంటే మీరు అందరి దగ్గర చర్చించే కదా ఆయన నిర్ణయం తీసుకున్నా కూడా అంటే ఆ మెజార్టీ నేను చెప్తున్నా కదా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ మాకు వచ్చినప్పుడు మన బలంగా ఉండాలి లేకపోతే మన గవర్నమెంట్ డిస్టేబిలైజ్ చేస్తారని చెప్పడం జరిగింది అప్పుడు అప్పుడు అందరు కూడా యాక్సెప్ట్ చేశారు ఎయిటీ ఎయిట్ వచ్చిన తర్వాత ఎందుకు తీసుకున్నారు మీరు ఎందుకు అవసరం ఏముండే అని పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అప్పుడు మీరు ఆ క్వశ్చన్ మార్క్ దానికి సంబంధించి ఆయన ఏమన్నారు అది ఆయన నాకు తెలియదు ఉంటుంది ఎందుకంటే చెప్పినాం మనకు మెజార్టీ ఉన్నా కదా సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ దగ్గర ఒక ఎమ్మెల్యే వచ్చాడు పేరు చెప్పదలుసుకోలేదు నేను గెలిచాడు కాంగ్రెస్ పార్టీల సార్ అక్కడ మన బలమైనటువంటి మన ఓడిపోయాడు కానీ బలంగా ఉన్నాడు ఎందుకు సార్ ఆయన చెప్పినాం అట్లా చాలా రెండు మూడు ఇన్స్టెన్స్ చెప్పాడు అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ఆదర్శవంతమైన ఒక పాలన చేయాలని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ ఒక్క విషయం చాలా పెద్ద పొరపాటు పొరపాటు ఈ చిన్న ఇష్యూ ఏది ఇవంతా కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చాలా గొప్పగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు కానీ ఒకటి ఒక బ్లాక్ మార్గం మిగిలిపోయింది కదా అంటే ఉండొచ్చు అండి పది చేసినప్పుడు ఒక తప్పు జరుగుతూ జరగవచ్చు కానీ బట్ అల్టిమేట్లీ కానీ అది బ్లండర్ అయిపోయింది కదా ఇప్పుడు కావచ్చు ఇది మీరు చెప్తున్న ప్రకారం చూస్తే మిగిలిన వాటికి ఓకే అభివృద్ధి చేశారా లేదా దాని మీద డిబేట్ వస్తే దానికి మీరు సమర్థించుకోగలుగుతారు కానీ ఇప్పుడు మీరు సమాధానం చెప్పలేని ఒక పొజిషన్ లో ఉన్నారు కదా సమాధానం మంచిగా చెప్తా నేను ఇదే నా తప్పు చేసిందని ఒప్పుకోవడం అంతే కదా అయ్యో వాట్ వెంట్ రాంగ్ ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్ అసలు తప్పు చేసేటప్పుడు తప్పుని ఒప్పుకునేవాడు అంత ధైర్యవంతుడు ఎవడు కాదు ఒక వినోద్ కుమార్ గారు ఆ తప్పును ఒప్పుకుంటున్నారు మీ పార్టీ అధినేత గానీ ఎందుకు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ ఒప్పుకుంటారా మీరు తప్పు చేసేవాడు ఒకసారి డిస్కషన్ వస్తే చర్చిస్తాం పార్టీలో ఈ తప్పు కదా అని ఎప్పుడైనా డిస్కషన్ కొస్త చేద్దాం తప్పేలేదు నథింగ్ రాంగ్ ఏంటి అంటే మీరైతే రేస్ చేస్తారా చేస్తే చేయొచ్చు పార్టీ మీటింగ్ లో మనం చేసిన గతంలో వచ్చేసిన తప్పులే ఇప్పుడు మనం వెంటాడుతున్నామని ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ అడుగుతున్నారు మరి అసలు మనం సీనియర్ జర్నలిస్ట్ అడిగితే గాని నాకు గుర్తుకు రాదు కాదు ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా అడుగుతానోని చెప్తున్నాను అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు కదా చెప్తున్నాగా మీ

పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పోవడం కరెక్ట్ కాదు కదా అనేటువంటి బాధ మా పార్టీ కార్యకర్తల్లో మా శ్రీనుల్లో చాలా పడుతుంది ఎక్స్ ఎమ్మెల్యే పోతాడు అంటున్నారు లేకపోతే వై ఎంపీ పోయిండు ఎంత సార్ ఇన్నిసార్లు మనం ఇంత కష్టపడితే మేమందరం కష్టంతో గెలిపించుకుంటే మేము పార్టీ కష్టాలున్నప్పుడు ఈయన పోతే ఎట్లా సార్ ఉన్నాం కానీ చెప్పి సర్వత్రా తెలంగాణలో చర్చ జరుగుతుంది అలా జంపి జలగా మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ అంటున్న మాట ఏంటంటే గతంలో జరిగిన విషయమే కదా దీంట్లో కొత్తదనం ఏముంది వాళ్ళు చేసినప్పుడు ఏం లేదు మమ్మల్ని ఎందుకు తప్పు పడుతున్నారు తప్పు నేను ప్రజలు అంటున్నానని చెప్పాను ప్రజలు అప్పుడు కూడా అనుకోవచ్చు ఇప్పుడు కూడా అనుకుంటున్నారు అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఇటువైపు వచ్చి మంత్రి పదవులు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అలా అనుకుని ఉంటారా మేబీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుని ఉండొచ్చు కదా మేము గెలిపిస్తే వీళ్ళు మంత్రులు అయిందని డెఫినెట్గా సో వాళ్ళు చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఇప్పుడు ఎవరైతే పార్టీ మారుతున్నారో దానికి ఒక స్కోప్ ఏర్పడినట్టు కదా అవును సో మనం మీరు మాట్లాడడం తప్ప చేసేది ఏం ఉండదు చూడడం తప్ప ఇంకేం చేయడానికి ఉండదు దేంట్లో ఇప్పుడు మీ పార్టీకి అందుకే నేను చెప్పింది నేను కాదు మీరు కాదు దీని మొత్తం కూడా వన్స్ అగైన్ పార్లమెంటు ఆ చట్టాన్ని చాలా స్పష్టంగా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి నువ్వు డిఫెక్ట్ అయితే ఇంకో నీ డిస్క్వాలిఫై అయితే ఒకటి తర్వాత ఆరు సంవత్సరాల వరకు నీకు పోటీ చేయడానికి వీల్లేదు అని అట్లా పెట్టండి ఎవడు ఓడు మేము వచ్చి స్పీకర్కి ఒక